హలో ఫ్రెండ్స్, టెక్ ఇన్ ఊరిల్ ఇంతెల్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం గూగుల్ అసిస్టెంట్ కొత్త ఫీచర్ యాంబియంట్ మోడ్ గురించి మాట్లాడుతున్నాము. సో యాంబియంట్ మోడ్ అంటే మీ ఫోన్ డిస్ప్లేని ఒక స్మార్ట్ డిస్ప్లే లాగా కన్వర్ట్ చేస్తుంది. అంటే యాంబియంట్ మోడ్ యాక్టివేట్ కాగానే మనకు సంబంధించినటువంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ లైక్ క్యాలెండర్ ఇన్ఫర్మేషన్, వెదర్ ఇన్ఫర్మేషన్, రిమైండర్స్, నోటిఫికేషన్స్, అలాగే మ్యూజిక్ కంట్రోల్స్, అలాగే స్మార్ట్ హోమ్ కంట్రోల్స్, ఇవన్నీ మనకి మన ఫోన్ డిస్ప్లే మీద కనబడతాయి. సో ఈ ఫీచర్స్ మాత్రమే కాకుండా యాంబియంట్ మోడ్లో మన ఫోన్ డిస్ప్లే వచ్చేసేటప్పటికి ఒక డిజిటల్ ఫోటో ఫ్రేమ్ లాగా కూడా ఉపయోగపడుతుంది. యాక్చువల్గా ఈ ఫీచర్ వచ్చేసేటప్పటికి ఆండ్రాయిడ్ ట్యాబ్స్ అలాగే ఆండ్రాయిడ్ మొబైల్స్కి రెండింటికి కూడా అవైలబుల్లో ఉంది. వీళ్ళు లాంచ్ చేసినప్పుడు ఓన్లీ రెండు ట్యాబ్స్కి మాత్రమే, అలాగే రెండు మొబైల్స్కి మాత్రమే లాంచ్ చేశారు. సో తర్వాత మెల్లిమెల్లిగా ఏంటంటే వీళ్ళు మిగతా మోడల్స్కి కూడా ఈ ఫీచర్ని రోల్అవుట్ చేయడం బిగించేశారు. బట్ స్టిల్ ఇంకా అన్ని మోడల్స్కి ఈ ఫీచర్ వచ్చేటప్పటికీ అవైలబుల్లో లేదు, కొన్ని మోడల్స్కి మాత్రం అవైలబుల్లో ఉంది. సో యాంబియంట్ మోడ్ వచ్చేటప్పటికి ఎప్పుడు యాక్టివ్గా ఉండదు. మనం ఎప్పుడైతే ఫోన్ని ఛార్జింగ్ పెడతామో అప్పుడు మాత్రమే ఇది యాక్టివ్ అవుతుంది. ఎందుకంటే యాంబియంట్ మోడ్ ఎక్కువ పవర్ని కన్జ్యూమ్ చేస్తుంది కాబట్టి గూగుల్ ఈ రిస్ట్రిక్షన్ పెట్టింది. సో అదొక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం గూగుల్ అసిస్టెంట్ యాంబియంట్ మోడ్ని ఎలా ఎనేబుల్ చేయాలి, అలాగే దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో చూద్దాము. నా దగ్గర OnePlus 70 ఉంది. ఈ ఫోన్ వచ్చేటప్పటికి గూగుల్ అసిస్టెంట్ యాంబియంట్ డిస్ప్లేని సపోర్ట్ చేస్తుంది. సో ఈ ఫీచర్ని ఎనేబుల్ చేయాలంటే ఫస్ట్ మనం గూగుల్ అప్లికేషన్ ఓపెన్ చేయాలి. ఇది నార్మల్గా గూగుల్ ఫోల్డర్లో ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, దీంట్లో మనం గూగుల్ అప్లికేషన్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి మోర్ అనేటువంటి ఒక ఆప్షన్ కనబడుతుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుందన్నమాట. సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ గూగుల్ అసిస్టెంట్ ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డిఫరెంట్ ట్యాబ్స్ అనేటువంటివి కనబడతాయి, యూ అసిస్టెంట్, సర్వీసెస్, హోమ్ అని చెప్పేసి. దీంట్లో అసిస్టెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి, అంటే గూగుల్ అసిస్టెంట్ అనమాట. సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కిందకు కనుక వచ్చినట్లయితే ఇక్కడ అసిస్టెంట్ డివైసెస్ అని చెప్పేసి ఒక సెక్షన్ కనబడుతుంది. ఇక్కడ ఫోన్ అలాగే యాడెడ్ డివైస్ అని చెప్పేసి ఆప్షన్స్ కనబడతాయి. సో దీంట్లో మనం ఫోన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ పేజ్లో కిందకు కనుక వచ్చినట్లయితే యాంబియంట్ మోడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది. దీన్ని ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. ఎనేబుల్ చేస్తున్నాను. సో ఈ ఆప్షన్ మీ ఫోన్లో కనుక కనబడిపోయినట్లయితే దాని అర్థం ఏంటంటే మీ ఫోన్ గూగుల్ అసిస్టెంట్ యాంబియంట్ మోడ్ని సపోర్ట్ చేయదని చెప్పేసి అర్థం. అలాగే దీని కింద ఇంకో ఆప్షన్ కనబడుతుంది, ఫోటో ఫ్రేమ్ ఆన్ యాంబియంట్ డిస్ప్లే. దీని గురించి తర్వాత మాట్లాడదాం, ప్రస్తుతానికి దీన్ని నేను డిజేబుల్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం గూగుల్ అసిస్టెంట్ యాంబియంట్ మోడ్ని ఎనేబుల్ చేసాం. సో ఇది ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది? మనం ఫోన్ని ఎప్పుడైతే ఛార్జింగ్ పెడతామో అప్పుడు యాక్టివేట్ అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మనం టెస్ట్ చేద్దాం. సో ఇప్పుడు దీన్ని నేను ఛార్జింగ్ పెడుతున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఎప్పుడైతే నేను ఛార్జింగ్ పెట్టడం బిగించేశాను ఫోన్ డిస్ప్లే వచ్చేటప్పటికి మారిపోయింది. అంటే గూగుల్ అసిస్టెంట్ యాంబియంట్ డిస్ప్లే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి గూగుల్ అసిస్టెంట్ ఐకాన్ అనేటువంటిది కనబడుతుంది. ఇక్కడ టైం కనబడుతుంది. దీన్ని ఇంకా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే డిస్ప్లే మీద మనం నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేసుకోవచ్చు, అలాగే పర్సనలైజ్డ్ మెసేజెస్ని కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. సో దానికోసం మనం ఏం చేయాలంటే సెట్టింగ్స్లోకి వెళ్లాల్సి ఉంటుంది మళ్ళీ. సో ఇక్కడ మనకి లాక్ స్క్రీన్ పర్సనల్ రిజల్ట్స్ బై డిఫాల్ట్గా ఆఫ్లో ఉంటుంది, దీన్ని ఆన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పర్సనల్ సజెషన్స్ ఆన్ లాక్ స్క్రీన్ బిఫోర్ యూ ఆఫ్. ఇప్పుడు దీన్ని మనం టెస్ట్ చేద్దాం. సో ప్రస్తుతానికి దీన్ని లాక్ చేస్తున్నాను. సో ఛార్జింగ్లో ఉంది కాబట్టి యాంబియంట్ డిస్ప్లే ఎనేబుల్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, గుడ్ ఆఫ్టర్నూన్, లుక్స్ లైక్ దేర్ ఇస్ నథింగ్ న్యూ రైట్ నౌ, ఎంజాయ్ యువర్ డే. ఇక్కడ మనకి స్మార్ట్ హోమ్ రిలేటెడ్ కంట్రోల్స్ అనేటువంటివి కనబడుతున్నాయి. నేను ఆల్రెడీ కాన్ఫిగర్ చేస్తున్నాను కాబట్టి అవన్నీ ఇక్కడ కనబడుతున్నాయి. అంటే దీని అర్థం ఏంటంటే నేను అన్లాక్ చేయాల్సిన అవసరం లేకుండానే డైరెక్ట్గా ఇక్కడ నుంచి నేను ఈ డివైసెస్ని ఆపరేట్ చేయొచ్చు. కానీ ఇక్కడ నోటిఫికేషన్స్ ఏమీ కనబడలేదు. నోటిఫికేషన్స్ రావాలంటే దానికి స్పెషల్ పర్మిషన్ అనేటువంటిది ఇవ్వాలి. సో దానికోసం మళ్ళీ మనం సెట్టింగ్స్లోకి వెళ్లాల్సి ఉంటుంది. సో ఇక్కడ నోటిఫికేషన్స్ కోసం సెర్చ్ చేయాలి. నోటిఫికేషన్స్ ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ యాక్సెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే గూగుల్ అప్లికేషన్ కనబడుతుంది, కానీ నోటిఫికేషన్ యాక్సెస్ డిజేబుల్ అయి ఉంది. సో దీని కనుక ఎనేబుల్ చేసుకున్నట్లయితే యాంబియంట్ మోడ్లో మనకి నోటిఫికేషన్స్ అనేటువంటివి కనబడతాయి. సో ఈ నోటిఫికేషన్ యాక్సెస్ మెనూ అనేటువంటిది ఫోన్ టు ఫోన్ డిఫరెంట్ ఉంటుంది. సో మీ మోడల్ ప్రకారం వెరిఫై చేసుకోండి. సో ఇప్పుడు నేను దీన్ని ఎనేబుల్ చేస్తున్నాను. సో అలౌ నోటిఫికేషన్ యాక్సెస్ ఫర్ గూగుల్, అలౌ. సో ఇప్పుడు మళ్ళీ మనం టెస్ట్ చేద్దాం. సో ఇప్పుడు అంబియంట్ మోడ్ ఎనేబుల్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, యూ హ్యావ్ 6 నోటిఫికేషన్స్. ఇక్కడ ఐకాన్స్ చూపిస్తుంది చూడండి, వాట్సాప్, అలాగే జీమెయిల్, అలాగే ఏవైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఐకాన్స్ ఇక్కడ కనబడతాయి. అలాగే ఇక్కడ ఒక గ్రీటింగ్ కనబడుతుంది, గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పేసి. ఇక్కడ టెంపరేచర్, టైం. సో ఈ విధంగా అంబియంట్ డిస్ప్లే అనేటువంటిది పనిచేస్తుంది. ఇంతకుముందు చెప్పినట్లు అంబియంట్ డిస్ప్లే ఒక డిజిటల్ ఫోటో ఫ్రేమ్ లాగా కూడా పనిచేస్తుంది. సో దాన్ని కూడా మనం ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. అగైన్ మళ్ళీ గూగుల్ సెట్టింగ్స్లోకి వెళ్లాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఫోటో ఫ్రేమ్ ఆన్ యాంబియంట్ డిస్ప్లే. సో ఇప్పుడు దీన్ని మనం ఎనేబుల్ చేద్దాము. ఎనేబుల్. సో సెలెక్ట్ గూగుల్ ఫొటోస్ ఆల్బమ్స్. సో ఈ ఆప్షన్ వాడి డిజిటల్ ఫోటో ఫ్రేమ్లో ఏ ఆల్బమ్ అయితే డిస్ప్లే చేయాలనుకుంటున్నాం ఆల్బమ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెలెక్ట్.
సో ఇక్కడ మనకి మన గూగుల్ అకౌంట్కి సంబంధించినటువంటి అన్ని ఆల్బమ్స్ కనబడతాయి. ప్రస్తుతానికి నేను ఒక ఆల్బమ్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఒక ఆల్బమ్ కనబడుతుంది, దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను, డన్. సో ఇప్పుడు ఏమైంది, అంబియంట్ డిస్ప్లే ఆన్ కాగానే ఆటోమేటిక్గా డిజిటల్ ఫోటో ఫ్రేమ్లో మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆల్బమ్స్లో ఉన్నటువంటి ఫొటోస్ కనబడతాయి. ఇప్పుడు దీన్ని లాక్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, అంబియంట్ డిస్ప్లే ఆన్ అయిపోతుంది. కొన్ని సెకండ్స్ తర్వాత డిజిటల్ ఫోటో ఫ్రేమ్ వర్క్ అవ్వడం బిగిన్ అయిపోతుంది. సో వెయిట్ చేద్దాం కొంచెం. సో ఇక్కడ చూడండి, ఫోటో ఆల్బమ్ అనేటువంటిది బిగిన్ అయిపోయింది. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది ఆటోమేటిక్గా ఆల్బమ్లో ఉన్నటువంటి ఫొటోస్ని చూపిస్తూ వెళ్తుంది, అంటే ఒక స్లైడ్ షో లాగా చూపిస్తుంది. అలా కాకుండా మనం మాన్యువల్గా కూడా స్క్రాల్ చేసి చూసుకోవచ్చు ఫొటోస్ని. సో ఈ డిజిటల్ ఫోటో ఫ్రేమ్ ఆప్షన్ చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా మనం చూడొచ్చు, నోటిఫికేషన్స్ అనేటువంటి కనబడుతున్నాయి. సో ఇక్కడ గూగుల్ అసిస్టెంట్ ఐకాన్ కనబడుతుంది, దీన్ని సెలెక్ట్ చేసి మనం గూగుల్ అసిస్టెంట్కి కమాండ్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఇవి అంబియంట్ డిస్ప్లేలో ఉన్నటువంటి ఆప్షన్స్. సో దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఫోన్ని ఛార్జింగ్ చేస్తున్నప్పుడు కూడా నోటిఫికేషన్స్ని చూసుకోవచ్చు, అలాగే స్మార్ట్ హోమ్ డివైసెస్ని కంట్రోల్ చేసుకోవచ్చు, అలాగే మ్యూజిక్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనం ఫోన్ని అన్లాక్ చేయకుండానే చేయవచ్చు. అలాగే మన ఫోన్ డిస్ప్లే వచ్చేసేటప్పటికి ఒక డిజిటల్ ఫోటో ఫ్రేమ్ లాగా కూడా ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్స్ మొత్తం చూసిన తర్వాత గూగుల్ అసిస్టెంట్ అంబియంట్ మోడ్ గురించి మీకేమనిపిస్తుంది, అంటే రియల్ టైమ్ సినారియోలో ఇది ఉపయోగపడుతుందా లేదా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇందా చెప్తున్నట్లు ఈ ఫీచర్ వచ్చేసేటప్పటికి అన్ని మోడల్స్కి అవైలబుల్లో లేదు, వీళ్ళు మెల్లమెల్లగా రోల్అవుట్ చేస్తున్నారు. సో మీ ఫోన్లో ఈ ఫీచర్ ఉందో లేదో చెక్ చేసుకోవడానికి గూగుల్ యాప్ని ఓపెన్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ ఆ ప్రొసీజర్ ఏందనేటువంటిది చూసాం. సో ఇది గూగుల్ అసిస్టెంట్ అంబియంట్ మోడ్ గురించి. మీకు ఏమైనా క్వశ్చన్స్ కనుక ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టెక్నికల్ వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.